సో ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా భయాలు ఉన్నాయా? నాకు స్పష్టంగా అర్థమైంది. మీకు ఇంకేమైనా భయాలు ఉన్నాయా సార్? నాకు ఈ రోజుకైనా రేపటికైనా అక్కడ ఉన్న స్థానిక వైసీపీ రూలా వీళ్ళతో భయం ఉంది సార్ నాకు. ఇప్పుడు మీతో సంతకాలు పెట్టుకున్నారని చెప్పారు కదా, మీతో మీ అమ్మగారితో కూడా అనుకుంటా, మీ భార్యతోను తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు అని అంటున్నారు కదా, ఎందుకు పెట్టించుకున్నారు అనుకుంటున్నారు? జోలికి వచ్చినా తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా నిలబడుతుంది. ఇప్పటికే స్థానికంగా బోండమ్మ గారు కానీ ఎంపీ అభ్యర్థి కేశినేని గారు కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కలిసి అక్కడ కాలనీలో వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు. ఇక మీదట కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా మీ పక్షాన్ని నిలబడుతుంది. ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మేము నిమిషాల వ్యవధిలో మీ దగ్గర ఉంటాం. ఇది మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్ ఆ మాట అన్నందుకు. సార్ నన్ను స్టేషన్ 160 ఫామ్ మీద సంతకాలు చేయించుకొని నిన్ను ఇంటికి పంపించేస్తాము. ఫర్దర్గా ఈ సంతకాలు ఎందుకు చేయించుకుంటున్నా అంటే, ఫర్దర్గా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఈ కేసులో మీరు స్టేషన్కి రావాల్సి వచ్చింది, అందుకే చేయించుకుంటున్నాం, మీరేం కంగారు పడద్దు అన్నారు సార్. సరే ఇంటికి పంపిస్తున్నారు, ఎప్పుడన్నా అవసరమైనప్పుడు రావాల్సి వచ్చిద్దేమో అని నేను కూడా ఫామ్ మీద సంతకాలు చేశాను సార్. సంతకాలు చేసిన తర్వాత ఒక వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఒక అరగంటలో మళ్ళీ వస్తామని చెప్పి ఈలోపు కొద్దిగా ఎదరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక 7 పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు సార్ నాతో. మీ ఒక్కరితోనేనా? తర్వాత అది ఎందుకని నేను అడిగాను. లేదు, మీ ప్రస్తుతానికి సీసీ ఆఫీసులో నన్ను ఇక్కడ మా అమ్మ వాళ్ళకి అప్పచెప్పే ముందు ఇది జరిగింది సార్. ఓకే, రైట్. సో అది తర్వాత ఎందుకని అడిగినప్పుడు వాళ్ళు నీకేం చెప్పండి చెప్పండి దుర్గారావు చెప్పండి, నీకేం ఇబ్బంది లేదు, ఈ పేపర్స్ కొద్ది ఫార్మాలిటీ ఉన్నాయిలే అందుకే వైట్ పేపర్ మీద చేయించుకుంటున్నాము అని సింగినార్ సిఐ గారు చెప్పారు సార్. సరే అతను